రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది. 10 సంవత్సరాలైంది, కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడటం లేదు. మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ, వాళ్ళ మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు. ఇప్పుడేమో వాళ్ళకి ఇప్పుడు 350 సీట్లు వస్తాయి, ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు. అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు, చేతులెత్తేసినట్టు, అసలు ఇంకా ప్రత్యేక హోదా ఎప్పుడు రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ నచ్చేది ప్రత్యేక హోదా, వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తేవడం? ఇప్పుడు జగన్ అన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏపీకి ఉన్నారు, ఏం చేశారు, ఏం గాడిదలు రాశారు? ప్రజలు సమాధానం చెప్తారు, ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా? మాకు కనీసం రాజధాని లేదే, మా పరువు ఏం గాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిలదీశారా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క వాగ్దానాని కోసం కూడా పోరాటం చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు కొట్లాడతాం, స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కొట్లాడతాం, రాజధాని సాకారం అయ్యేంత వరకు కొట్లాడతాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలేదు కాదు. మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా, ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా, ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ.